హైదరాబాద్లోని ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. బదిలీలకు సంబంధించి జీవో నెంబర్ 315 రద్దు చేయాలంటూ టీచర్లు డిమాండ్ చేశారు. భార్యాభర్తలను విడదీసే విధంగా ఉన్న బదిలీలు సమీక్షించాలని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిపై దాడి చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రగతి భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రఫీ ఫోలేని సిద్ధంగా ఉన్నారు. రఫీ, మొత్తంగా ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, గత కొద్ది కాలంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి జీవో ప్రభుత్వం జారీ చేసింది 317 జీవో ప్రకారం స్థానికులకు స్థానికేతరులకు అనే ఒక వేరియంటేషన్ తో బదిలీలు జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ జీవోలో చాలా లొసుగులు ఉన్నాయి. చాలా కాలంగా ఒకే జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు గతంలో మనకు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండేది. అయితే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ పరిధిలో కొంతమందికి అనుకూలంగా ఉంటే మిగతా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాలుగా ఏర్పడినటువంటి జిల్లాలు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతూ ఉందంటే ప్రభుత్వ జీవ ప్రకారం కనుక చూసుకుంటే 30 సంవత్సరాలుగా ఒక ప్రాంతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు సుమారు 200-300 కిలోమీటర్ల దూరంలో కూడా వాళ్ళు బదిలీ కావాల్సి ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. పిల్లలంతా ఒక ఏరియాలో సెటిల్ కావడం, అదేవిధంగా భార్యాభర్తలు కొంతమంది భార్యలు కూడా వేరే పక్కనే ఉన్నటువంటి జిల్లాలో పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భార్యాభర్తల ఇష్యూను చాలా సున్నితంగా పరిగణించాలి. 30 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఇప్పుడు ఒకేసారి వాళ్ళని 200 కిలోమీటర్లు కనుక మారిస్తే ఇటు కుటుంబానికి అటు భార్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ జీవోలో ఉన్నటువంటి లొసుకులని సవరించి భార్యాభర్తల్ని ఇద్దరినీ ఒకే డిస్ట్రిక్ట్ లో కనుక నియమించినట్లయితే అనుకూలంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అంతేకాదు, కొంతమంది ఉపాధ్యాయులు మనోవేదనకు గురి అయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం సుమారు 9 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉంది. అన్ని జిల్లాల్లో ఇట్లాంటి పరిస్థితులే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జీవో నెంబర్ 315 సవరించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులంతా కూడా, ఉపాధ్యాయ సంఘాలు కూడా అటు హోంమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా అనేక మార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ సమస్యను చూస్తామని నానబెడుతున్నారు తప్ప ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఇప్పటికే ఖచ్చితంగా సదరు ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఉన్న నేపథ్యంలో కొంతమంది టీచర్లు ఇప్పటికే వివిధ జిల్లాల్లో రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ మా సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రస్తుతానికైతే ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ను ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విడతల వారీగా ఉపాధ్యాయులు ప్రగతి భవన్ కు వస్తున్నారు. అయితే ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లోకి రాగానే పెద్ద ఎత్తున ప్రగతి భవన్ చుట్టుపక్కల మోహరించినటువంటి పోలీసులు వాళ్లను వెంటనే అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక 3 విడతలుగా సుమారు 200-300 మంది ప్రగతి భవన్ ను ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. మనం చూడాలి ఉపాధ్యాయుల ఈ రిక్వెస్ట్ ని ప్రభుత్వం ఏ విధంగా స్వీకరిస్తుందనేది. థ్యాంక్ యూ రఫీ.